నమస్కారం. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా కార్యక్రమానికి స్వాగతం. సో కార్తీక మాసం స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నాను. మరి ఈరోజు నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్న రెసిపీ పేరు నేతి బీరకాయ టమాటో చట్నీ. ఈ నెలంతా చాలామంది నాన్ వెజ్ కంప్లీట్గా మానేసి ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోతారు. కొంతమంది ఎప్పుడూ వెజ్ తినే వాళ్ళకు కూడా నేతి బీరకాయ టమాటో చట్నీ అంటే అనిపిస్తుంది కదా. సో మరి ఈ వారం అంటే ఈ నెలంతా కొంతమంది వారం పాటిస్తారు, అంటే ఓన్లీ వారం రోజులు మాత్రమే నాన్ వెజ్ మానేస్తాము, లేకపోతే 20 రోజులు మాత్రమే మానేస్తాము, ఇలా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, రోజులు గడువులు పెట్టుకుంటారు. అయితే పౌర్ణమి స్టార్ట్ అయ్యే ముందు 5 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఆ 10 డేస్ స్పాన్ ఏదైతే ఉంటుందో, కార్తీక పౌర్ణమి ఏ డేట్లో పడిందో ఆ డేట్కి ముందు 5 రోజులు, తర్వాత 5 రోజులు, చాలా 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 ఆస్పీషియస్ అన్నమాట. ఆస్పీషియస్ని తెలుగులో ఏమంటారంటే చాలా ప్రత్యేకమైన రోజులు. ఆ రోజుల్లో మీరు పూజలు చేయండి, ఉపవాసాలు చేయండి, నాన్ వెజ్ మానేయండి, ఏదైనా చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇంతే కాదు, జస్ట్ నాన్ వెజ్ మానేసి పూజ చేసినంత మాత్రంలో మంచి జరుగుతుందా అంటే చెప్తా, ఈ మాసంకి మించిన మాసం లేదంటండి. కార్తీక మాసంకి మించిన మాసం లేదు, మహావిష్ణువుకి మించిన దైవం లేదు, అండ్ అలాగే మన వేదాలకి మించినవి ఏమీ లేవు. సో వేదాల్ని బాగా పఠించి తెలుసుకొని పద్ధతి ప్రకారంగా చేస్తే చాలా మంచిది. పద్ధతులు ఎందుకు పాటించాలి అంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని నేను మీకు చెప్తాను. అంటే మీ అంత తెలివితేటలు ఉన్న జ్ఞానినైతే నేను కాదు, ఏదో నేను ఇక్కడ అక్కడ చదువుకొని ఇక్కడ అక్కడ విని కొంచెం తెలుసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. అయితే రెసిపీ స్టార్ట్ చేసి తర్వాత చెప్తా. ఓకే, మరి నేతి బీరకాయతోని మనం టమాటో చట్నీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మాసంలోనే ఇలాంటివి తింటే కూడా కూరగాయలండి ఈ మాసంలో చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, మిగతా మాసాల్లో దొరకవా అని మీరు అనుకోవచ్చు, కానీ ఎస్, చాలా మటుకు వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏంటంటే పచ్చగా ఉండే కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఇవి మనకి వచ్చే ఈ వర్షాలు కంప్లీట్ అయిపోయాక వచ్చే ఈ చలికాలంలోనే చాలా బాగా దొరుకుతాయి అన్నమాట, ఫ్రెష్గా దొరుకుతాయి. మరి అంత తాజాగా ఉండే కూరగాయలని మనం తినాలి అంటే ఏం చేయాలి, నాన్ వెజ్ని స్టాప్ చేయాలి. నాన్ వెజ్ని స్టాప్ చేయాలి, ఈరోజు వండను అంటే ఊరుకుంటారా? ఇంట్లో హస్బెండో లేకపోతే పిల్లలో ఫోర్స్ చేస్తారు, నాకు చికెన్ లేకపోతే తినను, నాకు ఎగ్ లేకపోతే తినానని. సో ఈ మాసాన్ని మీరు ఇలా కార్తీక మాసం నో నాన్ వెజ్ అని అంటే వాళ్ళకి కఠినంగా చెప్పేశారు అనుకోండి, ఇంకా అడగలేక దేవుడి పేరు చెప్తున్నాం కాబట్టి సైలెంట్గా ఏం వండితే తింటారు. ఇప్పుడు వచ్చే ఆ మంచి మంచి వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసి మిగతా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందా. కొంచెం నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక మిగతా వేసుకోవాలి. సో మిగతా వాటిలో ఫస్ట్ మెంతులు వేసుకుందాం. మెంతులు కాస్త అలా వేగాక వెల్లుల్లి, పచ్చడి కదా కొంచెం వేసుకుందాం, పచ్చిమిరపకాయలు బాగుంటాయి. టమాటోలు వేసుకుందాం. టమాటోలు వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకుందాం, టమాటోలు కాస్త వేగాలి. ఈ మాసంలోని తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి అని చెప్తారు. తెల్లవారుజామున అంటే 7 గంటలకు లెగిస్తే చాలేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ కాదు, 3:30, 4:30 ప్రాంతంలో, అది మిడ్ నైట్ అని కొంతమంది అనుకుంటారు, కానీ అది మిడ్ నైట్ కాదు, తెల్లవారుజామున అంటే 3:30, 4:30 బ్రహ్మ ముహూర్తం అంటారు దాన్ని. ఎందుకు అంటే ఆ టైంలో అంట కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాస్మిక్ ఎనర్జీ మనం ఎంత తీసుకోగలిగితే, మన బాడీ ఎంత తీసుకోగలిగితే మనకి అంత బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మంచి ఆలోచన శక్తి కానీ ఉంటుంది. సో ఆ కాస్మిక్ ఎనర్జీ కోసం పొద్దున్న 3:30కి మనం స్నానం చేయాలి. స్నానం చేసి శివుడి మంత్రాలు, మనకి ఏం రాకపోయిందనుకోండి, బుక్కులు పెట్టుకొని చదువుకునే అంత టైం లేదు నాకు రాదు అనుకుంటే, ఓం నమ శివాయ అనే ఒక్క మంత్రాన్ని మనం రోజంతా ఎన్నిసార్లు జపించగలిగితే అంత మంచిదంట. ఓం నమ శివాయ అని చెప్పడం సరిపోతుందన్నమాట.
సో ఆ 3.5-4 ప్రాంతంలో స్నానం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే కాస్మిక్ ఎనర్జీ మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. ఇంతే కాకుండా తెల్లని బట్టలు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి చెప్తా. ముందు టొమాటోలు బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే, టొమాటోలు ఫ్రై అయ్యాక నేతి బీరకాయ వేసుకుంటున్నాను, అలాగే ఉప్పు, ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. కొంతమంది మగ్గాలి అంటారు. సో ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని కాస్త ఉడికించుకుందాం. చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా, చంద్రుడికి అంటే చంద్రుడి నుంచి వచ్చే ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, సోమవారం కార్తీక సోమవారం గురించి కదా మనం మాట్లాడుకున్నాం, కార్తీక మాసం కార్తీక సోమవారాల ఇంపార్టెన్స్ గురించి. సోమ అంటే చంద్రుడు అంట. చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా, సో చంద్రుడి ఆ పవర్ కానీ ఎనర్జీ కానీ మనకి రావాలి, మన మీద పడాలి అంటే మనం కూడా తెల్లటి దుస్తులు వేసుకుంటే అట్రాక్ట్ అవుతుందన్నమాట ఆ ఎనర్జీ, అందుకే వేసుకోమంటారట. నేను ఇవన్నీ తెలుసుకొని చెప్తున్నానండి బాబు, నేనేం రాయలేదు, నన్ను తిట్టుకోకండి, ఇవన్నీ నాకు తెలుసు మంచి విషయాలు కదా, మనం మంచి విషయాలను పాటించి 10 మందికి చెప్పడంలో తప్పలే కదా, అందుకే చెప్తున్నాను. సో అందుకే తెల్లటి బట్టలు వేసుకొని పొద్దున్నే పూజలు ఆచరిస్తే చాలా మంచిది అంటారు. ఓకే, పూజల్లో కూడా చాలా విధానాలు ఉన్నాయి. ఇది మగ్గాలి. బాగా సాఫ్ట్గా అయ్యాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకునేందుకు కానీ ఇంటివైపు పెట్టుకుంటాను, కాస్త చల్లారాక అప్పుడు మనం దాన్ని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. సో పోపుకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఏ చట్నీ చేసుకున్నా పోపు వేసుకుంటేనే బాగుంటుంది, పోపు లేకపోతే తినాలనిపించదు. ఇది రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవడానికి బాగుంటుంది. పోపుకి నూనె కాస్త వేడెక్కాలి. అయితే మనకి చాలా రకాల పూజలు వ్రతాలు చాలామంది చేస్తూ ఉంటారు, అవన్నీ చేయకపోయినా పర్వాలేదు అన్నమాట, శివనామం జపించుకుంటే సరిపోతుంది. చేయలేని వాళ్ళు చెప్తున్నాను, చేయాలి అనుకునే వాళ్ళు ఎస్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చు. అయితే ఈ మాసంలోని శివలింగానికి అభిషేకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అవి పంచామృతాలతో చేస్తూ ఉంటారు, లేదా ఓన్లీ పాలతో చేయొచ్చు, లేదా నీళ్లతో కూడా శివాభిషేకం చేయొచ్చు. శివుడికి అభిషేక ప్రియుడు అంటారు, శివుడికి అభిషేకాలు చేస్తే ఇష్టం, అలాగే ఆయన నామాన్ని జపిస్తే కూడా చాలా ఇష్టం అన్నమాట. అయితే చాలాసార్లు చూస్తూ ఉంటాము పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఇవన్నీ పాటిస్తారు, అంటే పిల్లలు చదువులో బిజీగా ఉంటారు, ఇంకా తర్వాత ఏజ్ వాళ్ళు ఏంటంటే జాబ్స్ అని కెరియర్లో సెటిల్ అవ్వడం వీటన్నిటిలో బిజీగా ఉంటారు కాబట్టి చేయరు. ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుంది అని అంటారు, కానీ నాకు పుణ్యం గురించి తెలియదు, కానీ కాస్మిక్ ఎనర్జీ అన్నది ఒక శక్తి అన్నది మనకి సైంటిఫిక్గా చూస్తే కూడా తెలుసుకున్నారు, సైంటిఫిక్గా ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి మనలో కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, అది మనకి ఎంత మన బాడీలో ఉంటే మన బాడీ అంత బాగా ఆలోచించగలుగుతుంది. మన ప్రాబ్లమ్స్ అన్ని పూజ చేయగానే అమ్మా నేను బాగా ఈ నెలలో పూజలు చేశాను మాకున్న కష్టాలు తొలగిపోయాంట, అంటే కష్టాలు తొలగిపోవడం కాదు, మన బ్రెయిన్ అంత కరెక్ట్గా రియాక్ట్ అవుతుందంట ఆ సిచ్యువేషన్కి, ఆ ప్రాబ్లమ్కి రియాక్ట్ అయ్యి కరెక్ట్ సొల్యూషన్ని మనమే వెతుక్కోగలుగుతాం అన్నమాట కాస్మిక్ ఎనర్జీ వల్ల. సో అందుకే ఇవన్నీ చేస్తే కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది. అఫ్కోర్స్ దాన్ని దేవుడు అని కూడా అంటారు, దేవుడు లేడని నేను అనట్లేదు. వాటెవర్, మంచి జరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒక పేరు మీద మంచి పనులు మంచి పూజలు చేయడంలో తప్పలేదు కదా. ఇప్పుడు కొంచెం పోపుకి జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే మినప్పప్పు వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకుంటాను, అంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం హింగ్వా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తెచ్చుకుంటాను. మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న అంటే ఉడకబెట్టి పెట్టుకున్న టమాటోలు, నేతి బీరకాయ, మెంతులు, వెల్లుల్లి. ఓ చెప్పడం మర్చిపోయాను, చాలామంది ఉంటారు ఈ నెలలో అసలు వెల్లుల్లి కూడా తినరు.
సో మీరు ఏం చేస్తారంటే ఈ రెసిపీలోని జస్ట్ వెల్లుల్లిని మాత్రం మైనస్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను ఓకే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను మేతి బీరకాయ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి మేతి బీరకాయ టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు మేతి బీరకాయలు 1 కప్పు టొమాటో ముక్కలు 1 కప్పు ఎండుమిర్చి 3 ఉప్పు తగినంత పచ్చిమిర్చి ముక్కలు 4 పోపు దినుసులు 1 టీస్పూన్ మెంతులు 1/2 టీస్పూన్ కరివేపాకు కొద్దిగా ఇంగువ చిటికెడు నేతి బీరకాయ టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకొని మెంతులు వెల్లుల్లి పచ్చిమిర్చి టొమాటోలు వేసి కాస్త వేయించుకొని నేతి బీరకాయలు ఉప్పు కూడా వేసి వేయించి కాస్త చల్లారాక మిక్సీ పట్టుకొని పచ్చళ్ళలాగా తయారు చేసుకోవాలి మరో పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పచ్చడి వేసుకొని పై నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే నేతి బీరకాయ టొమాటో పచ్చడి రెడీ నేతి బీరకాయ టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టొమాటో వేసుకున్నాము పుల్లగా ఉంది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కార కారంగా పంటికా పోపు తగులుతూ సూపర్గా ఉంది అయితే తినేకు ఒక ఐడియా వచ్చింది నాకు ఇది ఓన్లీ రైస్లో మిక్స్ చేసి తీసుకోవడానికి కాదు సైడ్ డిష్గా తీసుకోవచ్చు అండ్ దోశలతో బాగుంటుంది ఇడ్లీతో బాగుంటుంది ఉత్తప్పంతో బాగుంటుంది మీ ఇష్టం బ్రేక్ఫాస్ట్లీకు అంటే బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ చట్నీస్ తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకొని కూడా వాడుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదండి ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాలో మీకు నేతి బీరకాయ టొమాటో పచ్చడి చూపించాను చాలా 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 బాగుంది ఈ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేయండి రైస్తో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే దీన్ని నిలువ కూడా పెట్టుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకొని ఒక 1 వీక్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు టైం ఉండదు కదా ప్రతిరోజు ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ సలహా అన్నమాట ఓకే మరి రేపు కూడా ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బై బై